పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం గ్రామంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన శ్రీ నూకాలమ్మ తల్లి ఆలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం సర్పంచ్ బొత్తాడ గౌరీ శంకర్రావు ఆధ్వర్యంలో గ్రామ ప్రజలందరూ పాల్గొని భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా తమ పంటలు బాగా పండాలని, సిరి సంపదలు కలగాలని, ఆయురు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ గ్రామదేవత శ్రీ వ్యాపారమ్మ తల్లి చలదనం కోసం ప్రజలందరూ మొర్రాట నీరు కలశాలతో తీసుకొచ్చి భక్తి శ్రద్ధలతో పూజలు జరుపుకున్నారు. అనంతరం గుమ్మలక్ష్మీపురం వ్యాపారమ్మ గుడి నుంచి ముఖద్వారం వరకు మహిళలు కలశాలతో వెళ్లారు. అక్కడి నుంచి గ్రామ ప్రజలు అందరూ గ్రామంలోని దాతలు, గ్రామస్తుల సహకారంతో సుమారు 2 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన నూకాలమ్మ తల్లి గుడి వద్దకు చేరుకుని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతిష్ట మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యాయుడు నిమ్మక శేఖర్, వైస్ సర్పంచ్ కొత్తకోట కిషోర్, రిటైర్డ్ హెడ్ మాస్టర్ వైశ్య సంఘం అధ్యక్షుడు గుడ్ల హరిప్రసాద్, గ్రామ పెద్దలు కింతలి పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా గుమ్మలక్ష్మీపురం గ్రామంలో మా గ్రామదేవత శ్రీ 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 వ్యాపారమ్మ తల్లి చలదన ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వాస్తవంగా ఈ ఉత్సవాలు అనేవి రైతులు పొలాల్లో విత్తనాలు చల్లే ముందు ఈ కార్యక్రమం ఎప్పటి నుంచో ఆనవాయితీగా జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కూడా చేయడం జరిగింది. గ్రామంలో ఉన్న స్త్రీలందరూ కూడా మొర్రాట నీళ్ళతో ఘటాలతో గ్రామం మొత్తం ఊరేగిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఐక్యతకు చిహ్నం ఏంటంటే ప్రతి ఒక్క ఇంటి నుంచి, ప్రతి ఒక్క కులం నుంచి, కులమతాల భేదాలు లేకుండా అందరూ కూడా పాల్గొని ఈరోజు ఈ కార్యక్రమం అనేది ఇంత ఘనంగా చేయడం జరిగింది. రానున్న కాలంలో కూడా గ్రామంలో అంతరం కూడా ఐక్యతగా ఉంటూ గ్రామదేవత ఆశీస్సులతో ముందుకెళ్తామని ఈ సభాముఖంగా కోరుకుంటున్నామండి. అదేవిధంగా గ్రామంలో ఉన్న ఒక ప్రతి ఒక్క పెద్ద కూడా ఈ కార్యక్రమం ఎప్పటి నుంచో చేస్తున్నారు. పురాతన కాలం నుంచి కూడా ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ తల్లి ఎంతో ప్రతిష్టాత్మకమైన తల్లి. ఉత్సవం ఏది జరిపినా కూడా గ్రామంలో మంచే జరుగుతుంది. శ్రీ శ్రీ వ్యాపారమ్మ తల్లి ఉత్సవమే కాకుండా నూకాలమ్మ తల్లి దేవాలయాన్ని కూడా ఈరోజు మేము ప్రారంభించడం జరిగింది. నూకాలమ్మ తల్లి నుండి ఎటువంటి కార్యక్రమమైన ఊర్లోకి వెళ్ళడం జరుగుతుంది. తుది వరకు వెళ్ళిన తర్వాత పోతురాజు విగ్రహం దగ్గర నుండి అమ్మవారి విగ్రహం దగ్గరికి వెళ్ళి చివరిగా అక్కడ నుంచి ఉత్సవాలని ముగిస్తామండి.